హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నా అతని ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది మాత్రం తిరుచందూర్ ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది అయితే తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర సూర్యపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుండే బయలుదేరారు అందుకే ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో అంత శక్తివంతమై అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్విలి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి కానీ తిరుచందూరులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరం నందు కొండ మీద కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాలి ఆ విభూతి అభిషేకంలో ఎన్నో అద్భుతాలు కూడా ఆ స్వామి చేశాడని చెబుతారు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో చెప్పబడినది ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచందూరు వెళ్ళారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకి ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చారు వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి అటువంటి వాటిలో నాగదోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు ఎప్పుడో వంశంలో తప్పు జరుగుతుంది దాని ఫలితంగా అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు ఉదాహరణకు సంతానము కలగకపోవడం కుష్ట రోగం మొదలైనవి అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంతో గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియచేశారు ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది దీనిని ప్రతి ఇంటిలో యజమాని రోజు చదువుకోవాలి సో ఈ ఆలయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి